हाई फ्रेंड्स, नेनु मी जान्सी. वेलकम टू अवर चैनल. मीकोटी चप्पना. ईरोजु नेनु वंकाय अल्लम पच्चड़ी एला चेयालो चूपिस्तुन्ना. ई वंकाय पच्चड़ी चाला ईजीगा तक्कू टाइम लोने चेसुकोवच्चु. ओकसारी वंकायलु तेच्चुकुन्नप्पुडु रेंडु रोजुलके अवि मुदिरिपोतायि. वाटिनि कर्रीकि वाडिते कर्री अंत टेस्टीगा उंडदु. अलांटप्पुडु कूडा चाला ईजीगा आ वंकायल्नि पच्चड़िगा चेसुकोवच्चु. वंकाय पच्चड़ी टेस्टीगा रावालंटे నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. టిప్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం? వంకాయ పచ్చడి ఈజీగా ఎలా చేయొచ్చో చూసేద్దామా. వంకాయ పచ్చడి చేయడానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: 1/2 కేజీ వంకాయలు, కొద్దిగా చింతపండు, పెసరొడియాలు, కొత్తిమీర, 3 ఎండుమిర్చి, కొద్దిగా అల్లం, 3 పచ్చిమిర్చి చీరుకులు, కరివేపాకు. ముందుగా వంకాయలను ఏమీ పుచ్చులు లేకుండా చూసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులో వంకాయ ముక్కలను వేయాలి. ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. అందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాలి. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత మూత తీయాలి. ఇప్పుడు ఇందులోని వాటర్ని వంచుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇలా పప్పు గుత్తుతో కానీ గుంటగరిటతో కానీ మెత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా salt వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఫ్రై pan పెట్టుకుని స్టవ్ ఆన్ చేయాలి. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగాక పెసర వడియాలు వేసి ఫ్రై చేయాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే వడియాలు మాడిపోతాయి. మీ దగ్గర పెసరొడియాలు లేకపోతే చిన్నవి మినపొడియాలు పులుసులో వేసుకునేవి వేసుకోవచ్చు. వడియాలు ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లోలోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే పోపు మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం, 3 పచ్చిమిర్చి చీరుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇందులో 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మెత్తగా చేసి పక్కన ఉంచుకున్న వంకాయ పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఏదైనా వాటర్ ఉంటే వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న పెసరొడియాలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ వంకాయ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూస్తున్నారుగా ఎంతో ఈజీగా వంకాయ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.